వెల్కమ్ టు ఆన్ మై వే బెస్ట్ వన్స్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలండి. మా ఇంట్లో దసరా పండుగ రోజు అమ్మవారిని ఇంట్లోనే ఎలా అలంకరించానో ఇప్పుడు చూడబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం కార్డ్బోర్డ్ తీసుకున్నానండి, ఈ విధంగా ప్లేస్ చేశాను. సో మామూలుగా డైరెక్ట్ మనం ఈ విధంగా ఏదైనా క్లాత్ వేయాలంటే అంటించాలి కదా ప్లాస్టర్తో, సో గోడ పాడవుతుంది అని భయం వేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఏదైనా కార్డ్బోర్డ్ పెట్టుకున్నట్లయితే దానికి డైరెక్ట్గా మనం ఏదైనా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండి. ఎలాంటి డెకరేషన్ ప్రాసెస్కైనా ఈ విధంగా ఒకటి పెట్టుకున్నట్లయితే మనం దానికే మనం ఈ విధంగా దుప్పట్టా కావచ్చు, శారీ కావచ్చు, వేయచ్చు. ఇక్కడ నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ కొంచెం ట్రెడిషనల్గా ఉండటానికి ఈ విధంగా ఎలిఫెంట్ తోరణ్ తీసుకున్నానండి. చాలా బాగుంది కదా, ట్రెడిషన్గా అనిపిస్తుంది. సో ఎప్పుడు ఫ్లవర్ గార్లాండ్ ఎందుకని ఈ విధంగా ప్లేస్ చేశాను. ఇంకా ఇక్కడ దుప్పట్టా కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండటం కోసం ఈ విధంగా మిర్రర్స్ ఉన్నది తీసుకున్నానండి. అది కూడా ఎల్లో అయితే మంచిగా ఉంటుందని తీసుకున్నాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది లుకింగ్ మీకు బాగా అనిపిస్తుంది అనుకుంటే మీరు ఆ దుప్పట్టా లేదా ఏదైనా శారీ కావచ్చు మీరు ప్లేస్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ని ఏ విధంగా సెట్ చేయాలో చూపించబోతున్నానండి కలశంకి. సో ఇక్కడ కలశం ప్లేస్లో మీరు ఈ విధంగా బాక్స్ అయినా పెట్టుకోవచ్చు, టెంకాయ అవసరం లేదు. తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక స్టిక్ సెట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మిడిల్లో ప్లీట్స్ అన్ని ముందు ఫస్ట్ పెట్టుకోవాలండి. నేను అంతా చూపించట్లేదు ఇక్కడ, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ ప్లీట్స్ని అటు ఇటు ఈ విధంగా పిన్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా శారీ డ్రేపింగ్ లాగా చిన్నదిగా క్యూట్గా ఉంటుందండి. సో నేను ఈ విధంగా ఈసారి శారీ డ్రేపింగ్ చేయట్లేదు దసరాకి. సో బ్లౌజ్ పీస్తోనే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నేను దసరా రోజు రాజరాజేశ్వరి దేవిని అలంకరిస్తున్నానండి. సో రాజరాజేశ్వరి దేవికి గ్రీన్ ఇష్టం అన్నమాట. సో నేను కానీ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ డ్రేపింగ్ చూపించాను మీకు. ఇక ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి వస్తే ఈ విధంగా చెరుకు గడలు పెట్టానండి అటు ఇటు, మంచి ట్రెడిషనల్గా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి కదా చిన్నవి, వాటిని నేను ఆన్లైన్లో బుక్ చేశాను, 6 వచ్చాయన్నమాట. వాటిని నేను అటు ఇటు ఈ విధంగా కప్స్ యూస్ చేసి ప్లేస్ చేశానండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను ప్లేస్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఓవరాల్ డెకరేషన్ ఎలా పెట్టానో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ విధంగా ముగ్గులాగా వేశాను కదా రంగోలీని, సో దీన్ని నేను పెయింట్తో యూస్ చేశానండి. ఇంట్లో ఉన్న వాటర్ పెయింట్సే యూస్ చేసి వేశాను. వీటిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను ముందు వీడియోలో చేశానన్నమాట, మీరు కావాలంటే వాచ్ చేయండి. సో వాటిని నేను ఒక 3 ప్రిపేర్ చేసి ఈ విధంగా ప్లేస్ చేశాను, కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసం అంతే. సో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు లేదా వేరే రంగోలీ వేసుకోవచ్చు. ఆ తర్వాత చెరుకు గడలు ప్లేస్ చేశానండి, ఇది కూడా లుక్ చాలా బాగుందన్నమాట. అటు ఇటు రెండు ప్లేస్ చేశానంతే. సో ఇక్కడ ఎలాంటి డెకరేషన్ పద్ధతి లేదు, కానీ సింపుల్గానే మనం పెట్టే విధానాన్ని బట్టి చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఈ వీడియోలో చెప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్ ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అండి, అవి కూడా వైట్ లోటస్ ఫ్లవర్స్, లక్కీగా దొరికాయనమాట. మా హస్బెండ్ ఊరికి వెళ్ళారు, ఊర్లో చెరువు ఉంటుంది కదా, చెరువు నుండి నేను అదే పనిగా తెప్పించుకున్నాను. సో నాకు పూజకి ఎలా అయినా కావాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉండేదాన్ని. సో న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టాలి, లోటస్ ఫ్లవర్స్ అవి కూడా ఇలా అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు ఖచ్చితంగా పెట్టాలనుకున్నాను. అది ఇన్ని రోజులకి నెరవేరిందనమాట. సో అందుకే నాకు ఈ పూజ అనేది చాలా మోస్ట్ అట్రాక్టివ్గా అండ్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే అందులోనూ లోటస్ ఫ్లవర్స్ దొరకడం, అది కూడా ట్రెడిషనల్ లుక్ కనిపించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడడానికి చాలా బాగుంది, రియల్గా అయితే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపించిందండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పోస్ట్ చేస్తున్న పూజ అనమాట ఇది. సో అంతా న్యాచురల్ లుక్ ఉండడం కోసం ఈ విధంగా నేనే డెకరేట్ చేసుకున్నాను.
ఇక ఇక్కడ ఈ స్టెప్ వైజ్ పెట్టాను కదా దీపాలు అనేవి, దాన్ని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఆల్రెడీ వీడియో చేశాను. సో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే నైవేద్యాలు, సో మీకు ఇంట్లో ఏముంటే అవి పెట్టేయచ్చు. ఏవైనా లడ్లు ప్రిపేర్ చేశాను నేను అయితే ఇక్కడ. సో పానకం, వడపప్పు ఇవి రొటీన్. సో నా పూజల్లో రొటీన్గా కనిపిస్తూ ఉంటాయి, ఈజీగా చేసేవి పెట్టేస్తాను. బట్ డెకరేషన్కి మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో దేవత అందంగా కనిపించాలి, దానికోసం ఎంత టైం అయినా పెట్టి నేను చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రసాదాలు తక్కువైనా పర్లేదు, పూజ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఏ మంత్రాలు ఏవి జపించినా జపించకపోయినా చూడడానికి ఒక ఆర్డర్లో నీట్గా సెట్ చేసుకుంటాను, అదే అనమాట నా పూజ యొక్క హైలైట్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలిఫెంట్స్ అండి, రెండు తీసుకున్నాను. సో ఇవి పాయింట్ ఏంటంటే ఎప్పుడు తొండం అనేది పైకే ఉండాలి, సో అలాంటివే మీరు తీసుకోవాలి. ఇక్కడ నేను లక్ష్మీదేవి చిన్నది ఉంటే అది ప్లేస్ చేశాను ఇక్కడ దేవతని. సో అది కూడా కమలం లాంటి ఫ్లవర్స్ మీద నేను ప్లేస్ చేశాను. ఇక ఇక్కడ చూసారా చిన్న తామర పువ్వులు ఎంత క్యూట్గా ఉన్నాయో అటు ఇటు దేవతకి ప్లేస్ చేశానన్నమాట. ఇక ఇక్కడ ఎలిఫెంట్స్కి పూసల దండ వేశానండి, అంటే అవి రెండు ఆ పూసల దండని దేవతకు వేయడానికి పైకి ఎత్తిన ఫీలింగ్ ఉండాలని ఆ రెండింటికి కలిపి వేశానన్నమాట. మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక రాజరాజేశ్వరి దేవికి గ్రీన్ ఇష్టం, సో నేను గ్రీన్ కలర్ ప్రిఫర్ చేశాను. మీ దగ్గర ఏ ఆర్నమెంట్స్ ఉన్నా వాటిని మనం వేయచ్చు అనమాట, జ్యువెలరీ అనేది. సో కాకపోతే పసుపు వాటర్ చల్లి వేయండి మంచిది. తర్వాత ఇక్కడ నేను చెరుకుగడలాగా ఏదైనా డ్రా చేసుకోండి, దాన్ని ప్లేస్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ చెరుకుగడ అయినా పెట్టచ్చు, బట్ లీవ్స్ అనేవి ఉండవు కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టాను. ఇలా అయితే మీకు చూడడానికి పర్ఫెక్ట్ రాజరాజేశ్వరి దేవి లుక్ అనేది కనిపిస్తుందని. ఇక్కడ దేవతకు కూడా ఎలాంటి క్రౌన్ లాంటివి ఏం పెట్టలేదండి, పైనుండి ఒకేలాగా కింది దాకా నేను ఫ్లవర్ గార్లాండ్స్ అనేవి వదిలేశాను. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లుక్ ఉంటుందని అలా చేశానన్నమాట, చాలా బాగుంది. సో ఇక్కడ కింద వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి చిన్న విగ్రహం, అటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టాను. పైన వచ్చేసి ఈ విధంగా కలశం చెంబుకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది డ్రేప్ చేసి చిన్న ఫేస్ కదా దేవత, క్యూట్గా అనిపించింది అనమాట, బుజ్జి బుజ్జిగా చిన్నపిల్లలాగా అనిపించింది అనమాట దేవత. సో ఇలాగే నవదుర్గా డెకరేషన్ కూడా అందరూ 9 దుర్గాదేవుల యొక్క డెకరేషన్ నేను చేశానండి. సో ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. చాలా చిన్న చిన్న దేవతలు బుజ్జిగా అనిపిస్తారనమాట, చాలా క్యూట్గా ఉన్నారు నిజంగా. సో మనసుకు ఖచ్చితంగా నచ్చుతుంది అనిపిస్తుంది. ఇక ఇక్కడ హారతి ఇచ్చేసాను, అసలు ఏ దేవుడినైనా హారతి ఇచ్చేటప్పుడు చూడాలండి, చాలా అందంగా అనిపిస్తారు. సో అందుకే నేను ప్రతి వీడియోలో హారతి ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇక ఇక్కడ నైట్ వ్యూ చూపిస్తున్నానండి, చాలా బాగుంది. సో ఇక్కడ దీపాలు కూడా స్టెప్ వైజ్ పెట్టాను చూసారా, అవి కూడా మంచి లుక్ ఇచ్చాయన్నమాట, ట్రెడిషనల్ లుక్. ఇక్కడ అగరబత్తి పొగ అండ్ సాంబ్రాణి పొగ చూసారా, అసలు నైట్ వ్యూలో ఈ విధంగా పొగ వస్తూ దేవతను చూస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపించిందండి ఫీల్. సో దేవత కూడా మంచి కలగా పైనుండి ఫ్లవర్స్ ఇలా వదిలేసాను కదా, 2 types ఆఫ్ ఫ్లవర్స్ 2 colors యూస్ చేశాను. సో అవి ప్లాస్టిక్ గార్లెండ్సే అండి, సో మిగతావి అయితే వాడిపోతాయని అవే యూస్ చేశాను. చూడడానికి చాలా బాగా అనిపించింది, నైట్ వ్యూలో చూడాలి ఇంకా రియల్గా దేవత కూర్చోన్నట్లు, ఏదో చిన్నపిల్లలాగా కూర్చోన్నట్లు చాలా మంచి ఫీల్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో గుడికి వెళ్ళలేని వారు ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ప్లేస్ చేసుకొని పూజించవచ్చు. ఇక మంత్రాలు అనే విషయానికి వస్తే దుర్గా స్తోత్రం కానీ ఏదైనా మీరు అనుకోవచ్చు, లేదా ఓన్లీ వాళ్ళ పేర్లు తలుచుకున్నా చాలండి. సో మనసులో మంచి ఫీల్ తలుచుకుంటే చాలన్నమాట, ఏవైనా మంత్రాలే రావాలి అనే రూల్ ఏం లేదు. సో వరలక్ష్మి వ్రతంకి నేను చీర కట్టి చేశానండి. సో ఆ రోజు రాని ఫీలింగ్ నాకు ఈరోజు వచ్చిందనమాట, మంచి సాటిస్ఫైయింగ్గా అనిపించింది, ఎందుకంటే దేవత బుజ్జిగా ముద్దుగా అనిపించింది. సో ఇదండి నా పూజ.